నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైంసా పట్టణంలో కొన్ని వార్డులలో ఓటరు గణన సరిగ్గా నిర్వహించాలని బైంసా బీజేపీ కార్యకర్తలు ఆర్డీఓ అధికారులకు వినతి పత్రం అందించారు. బైంసాలో మున్సిపల్ పాలకవర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఓటర్ల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని తప్పుల తడకగా ఉంది. ఎందుకోసమంటే ఇక్కడ బైంసా మున్సిపల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే 31.09 ప్రకారము ప్రతి బూత్లో ఒక నిర్దిష్టమైన సంఖ్యను ఓటర్స్ కేటాయించి ఉండాలి. కాకపోతే ఇక్కడ ఒక వార్డులో 1000 ఓట్లు, ఒక వార్డులో 800, ఒక వార్డులో 4000, ఒక వార్డులో 3000. ఇది రాజ్యాంగ విరుద్ధము. దీని ఎంటర్స్ చర్యలు చేపట్టి రాబోయే ఎన్నికల్లో దీన్ని సరిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ వార్డులు కూడా పునర్విభజన చేయాలి, నిర్దిష్ట సంఖ్యలు పెట్టాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పాలకవర్గం ఏదైతే జాబీర్ అహ్మద్ కింద ఆఫీసర్లందరూ ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా అనేక రకాలుగా ఏవైతే సవరణలు చేయడం జరుగుతున్నది. ఈరోజు ఒక హిందూ బస్సు ఉన్నటువంటి ఓట్లను తీసేసి ఇక్కడ నుంచి ముస్లింలు వేయడము, ఆ ఓటు ఎటు చెల్లకపోవడంగా చేయడము, అంతేకాకుండా లేని ఓట్లను సృష్టించడము, ఏదైతే కొన్ని వార్డులలో ముస్లింలు వాళ్ళ పార్టీకి సంబంధించిన సంఖ్య తక్కువ ఉంటే ఇంకో వార్డులను నుంచి తీసుకెళ్ళి వేయడము, అక్కడ ఇండ్లు లేకుండా అక్కడ ఓట్లు ఉండడము, అక్కడ ఇండ్లు ఉన్న దగ్గర ఓట్లు లేకపోవడము. మీరు మొత్తం బైంసా పట్టణం చూసినట్లయితే అంత గందరగోళంగా ఉన్నది ఓటర్ల వ్యవస్థ. ఈరోజు ఇంకా మళ్ళీ ఎంఐఎం వచ్చే విధంగా 10 కాదు 12 సీట్లు వచ్చే విధంగా వాళ్ళు చేసుకుని జరిగింది. దీన్ని మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. దీన్ని సత్వరమే ఆడియో గారు చెప్పాము, కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తున్నాము. దీన్ని మార్చివేసి ఏదైతే 31.09 జీవో ప్రకారం ఒక క్లాక్ ప్రకారం గడియారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాట్స్ చేయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు అట్లా కాకుండా బైజాలో 1, 2, 3, 4 పక్కకు 5 వచ్చేసి ఎటు అవుతుంది, 6 ఇంకొక పక్కన అవుతుంది, 23 ఇంకొక పక్క అవుతుంది. ఇష్టానుసారంగా చేసిన కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాబోయే రోజుల్లో తొందరగా మేము ఐఆర్ ఆఫీసర్కి కూడా వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. వీళ్ళు 3 రోజులు టైం పెట్టారు. నిన్న ఇప్పటివరకు ఓటర్ రిలీజ్ చేయలేదు, ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పలేదు, మాకు కూడా చెప్పలేదు. ఈరోజు మేము ఏదో మా పార్టీ శిక్షణలో భాగంగా మేము తెలుసుకొని మేము మా సొంత వెళ్ళి మేము తెలుసుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంటర్ సరిదిద్దాం అని చెప్పేసి ఆడియో వరకు లేని ఎడల ఆడియో చెప్పడం లేని ఎడల మేము ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ముదోల్ మండల కేంద్రంలోని స్థానిక జీఎం గార్డెన్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చేసి కౌంటింగ్ తొందరనే అయిపోతుంది ఈవినింగ్ వరకల్లా, ఎందుకంటే 1 కల్లా పోలింగ్ అయిపోతుంది. 50 ఓట్లు 100 ఓట్లు ఉన్న దగ్గర ఏమైంది 1 కల్లా ఐఎస్టీస్ టైం షెడ్యూల్ అయిపోతుంది. 2 o'clock కౌంటింగ్ స్టార్ట్ చేస్తే 5 o'clock వల్ల వార్డ్స్ అండ్ ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ తక్కువ 6 పోలింగ్ స్టేషన్లు ఉన్నా కూడా 6 x 12 కౌంట్ చేయడం కూడా టైం పడదు, ఫాస్ట్గానే అయిపోతుంది. 5 వరకు మోస్ట్లీ కంప్లీట్ అయిపోతుంది రిజల్ట్ ఆలస్యం. ఎప్పుడైనా మళ్ళీ రీకౌంటింగ్ కూడా వాళ్ళు అడగవచ్చు. ఇక్కడ ఏం చేస్తాము అంటే స్టేజ్ 2 వారు కౌంటింగ్ ఏజెంట్స్ను అపాయింట్ చేసుకోవడం వాళ్ళంతా స్టేజ్ 2. మీరు అపాయింట్ చేసేది పోలింగ్ ఏజెంట్స్ మాత్రమే, మీరు అపాయింట్ చేసుకునేది పోలింగ్ ఏజెంట్స్. కౌంటింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవడం వాళ్ళని పిలవడం వాళ్ళంతా కూడా స్టేజ్ 2 ఆరో చూసుకుంటారు. సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ ఎప్పుడు కూడా ఆ కౌంటింగ్ రూమ్లో ఉంటారు. వార్డుకు సంబంధించి మాత్రం ఏ వార్డు కౌంటింగ్ అవుతుందో ఆ వార్డుకు సంబంధించిన ఏజెంట్స్ మాత్రమే వస్తారు. ఆ ఉప సర్పంచ్ కుంటాల మండలంలోని చాక్పల్లి సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బురుగుపల్లి గ్రామానికి చెందిన హిమ్మత్ పటేల్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్ కు తరలించారు. మార్గ మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.